అప్పుల్లో ఉన్న ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తానని చెప్తున్న సీఎం కేసీఆర్ మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించగలరా అంటూ జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. దాదాపు 50,000 ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో సీఎం చెలగాటమాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, టీఎంయూ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ఈ నెల 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేపు మరోసారి విపక్షాలతో ఆర్టీసీ కార్మిక నేతలు భేటీ అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఆర్టీసీ సమస్యలపై అఖిలపక్ష భేటీ ముగిసింది. సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను చేసి నేతల్ని ఆహ్వానించారు. సమ్మె వ్యూహంపై అఖిలపక్షంలో చర్చించారు. సమ్మెపై గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేయాలని అఖిలపక్షాల నేతలు నిర్ణయించారు. ఈ భేటీ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదని, ఆర్టీసీని బతికించుకోవడమే తమ లక్ష్యమన్నారు. నేనే రాజు, నేనే మంత్రి అన్న రీతిలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఒకటే మాట, అరిసెలను అరియండు, పొత్తున పోరాటం చేద్దామని. ఎంప్లాయిస్ యూనియన్ మా తెలంగాణ మాసం నేను ఒప్పుకోలే. ఆ రోజు ఎంప్లాయిస్ యూనియన్ కు ఎన్నో మీకు సమానత ఉంటామన్నాం, సమానత ఉంటామే సింగిల్ గా పోటీ చేస్తామన్నాం. పెద్ద మనిషి ఒకటే మాట్లాడు, అశ్వత్థామ నా మాట విను, అరిసెలు మాట్లాడు. ఇద్దరు కలిసి పోరాటం చేసినాం, విజయం సాధించినాం, ఎన్నో విజయాలు ఆర్టీసీ కార్మికులకు ఆ రోజు అందించాం. ఒక అభిమానంతో పెద్ద మనిషి నడడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడు తమ్ముడు ఎవరో నన్ను చంపుతారు సార్, కూడా చంపేది నిజంగా చదువుతుంటే సస్తం మేము చేస్తున్నాం ఉద్యోగం. తెలంగాణ బంద్ పై రేపు మధ్యాహ్నం ప్రకటన చేస్తామని కోదండరాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్లే ఆర్టీసీ సమ్మె అనివార్యమైందని, తక్షణమే ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర జరుగుతోందని, దీన్ని అన్ని పార్టీలు అడ్డుకోవాలని సూచించారు. మరో సకల జనుల సమ్మెకు సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుందని కోదండరాం హెచ్చరించారు. అనుకుంటున్నారంటే నేనే చట్టం, నేనే రాజ్యాంగం, అన్ని నేనే ఉండగా ఇంకొకరు చెప్పేదేంది, అనుమతి ఇచ్చేదేందా, తీసిపారేయండి అని అంటున్నాడు. అది ఆయన మొట్టమొదటిసారి అర్థం చేసుకోవలసిన విషయం. మొన్న ఎర్రమంజల్ విషయంలో ఎట్లా దెబ్బపడ్డదో ఇది కూడా ఆ రకంగా భంగపడేటువంటి విషయం అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏమంటున్నారు, ఇవాళ మొత్తం బస్సులను ప్రైవేటీకరణ చేసి పారేస్తా అంటున్నాడు. ఆయన ఉన్న మెగా కృష్ణారెడ్డి గారు కలిసి నడుపుకుందామనే ఆలోచనతో ఆర్టీసీని సమాధి చేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. మనము ఆర్టీసీని నిలబెట్టాలనుకుంటే ఆయన ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు. మూడోది చాలా ముఖ్యమైంది, యూనియన్లొద్దు, సభలొద్దు, హక్కులొద్దు అని మాట్లాడుతున్నటువంటి వైఖరి ఇవాళ ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి కాదు, 50 మంది తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేస్తున్న ప్రకటన. ఇవాళ ఆర్టీసీ విషయంలో ఏం జరిగిందో మీకు అదే జరుగుతుంది. రేపు పీఆర్సీ అడిగితే ఉద్యోగులకు అదే జరుగుతుంది, రేపు పీఆర్సీ అడిగితే ఉపాధ్యాయులకు అదే జరుగుతుంది. కనీస వేతనం హైకోర్టు తీర్పు ప్రకారం సమాన పరికి సమాన వేతనం అని ఎవరు అడిగినా ఇదే వర్తిస్తుందని చెప్పి ఒక హెచ్చరిక ముఖ్యమంత్రి గారు జారీ చేయదలుచుకున్నారు. ఇది ఇవాళ మనం అందరం కూడా తీవ్రంగా నిరసిస్తున్నటువంటి విషయం. ఆర్టీసీపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిబిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచిస్తామని, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే సహించేది లేదన్నారు. ఆర్టీసీ 7వ నిజాం కాలంలో నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అది అంటే ప్రభుత్వ పరంగానే ఆ రోజు మరి ఆర్టీసీ నడపబడ్డది, స్థాపించబడ్డదనే విషయాన్ని ఇక్కడ కేసీఆర్ గ్రహిస్తే మంచిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఇవాళ విషయం ఏంటంటే 1958లో అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ అయింది. అవతరణ అయినాక 2 సంవత్సరాలకే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏర్పడింది. అప్పటిదాకా ప్రభుత్వ ఆధీనంలో నడిచింది. ఇది గత చరిత్ర. అయితే గత చరిత్రను మర్చిపోతే
చరిత్ర హీరోలు అవుతారనే విషయాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం అని కూడా చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏంటంటే ఇవాళ సెల్ఫ్ డిస్మిస్, ఇది ఎంత వరస్ట్ పదం అంటే ఇది నిజంగా సొంతంగానే ఉద్యోగాలు వాళ్ళే తొలగించుకుంటారట. ఎవరైనా మాట్లాడే పద్ధతి ఉన్నదా? ఏమైనా పిచ్చోడు కూడా మాట్లాడదు, నాకు తెలిసి పిచ్చోడుగా మాట్లాడు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. సెల్ఫ్ డిస్మిస్ అంటే ఎవరి ఆయన అన్నారు కావచ్చు, నా తలకాయ నరుక్కుంటా అని రెండు మూడు సార్లు అనొచ్చు, ఏ దళితుని ముఖ్యమంత్రి చేయబోతని. కానీ ఇక్కడ మీరు సొంతంగా ఎప్పుడు కూడా మేము ఉద్యోగాలు కోల్పోతామని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మీరు కొట్లాడుతున్నది, మీరు ఇటు ఆర్టీసీని బతికిస్తున్నారు. సేవ్ ఆర్టీసీ, సేవ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీరు ఆర్టీసీని కాపాడుకుంటూనే ఆర్టీసీలో ఉద్యోగాలు చేస్తున్నారు, బతుకుతున్నారు, జీవనోపాధి గడుపుకుంటున్నారు. నాకు తెలిసి నేను ప్రొఫెసర్ నాగేశ్వర గారు విశ్లేషణ చూశాను స్వయంగా. ఆయన రాసినటువంటి ఆంధ్రజ్యోతిలో ఆయన విశ్లేషణ సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. ఆ వివరణ కేసీఆర్కు, కేసీఆర్ ప్రభుత్వానికి ఒక జవాబు లాంటిది, ఒక హెచ్చరిక లాంటిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. ఆర్టీసీ నుంచి ఏడాదికి 1000 కోట్ల రూపాయలు పన్ను రూపంలో ప్రభుత్వానికి వెళ్తోందని, ఆర్టీసీ కార్మికుల జీతాల పెంపు హామీ ఏమైందని ప్రశ్నించారు. అక్రమ రవాణా తగ్గించగలిగితే ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాభం వచ్చే అవకాశం ఉన్నది, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. మూడో విషయం, ఈరోజు అతిపెద్ద సర్వీస్ సంస్థ అయిన ఈ ఆర్టీసీని ఆదుకోవడానికి దాని ఎట్టి పరిస్థితిలో ఆర్టీసీ మీద ఎలాంటి పన్నుల రూపం ఉండద్దు, అలా నువ్వు పన్నులను వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నింపుకోవడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 1000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా ఆర్టీసీ గురవుతున్నది. ఆ పన్నులను కూడా ఆర్టీసీ మీద వేయకుండా నువ్వు తగ్గించాల్సిన బాధ్యత. ప్రభుత్వానికి ఎయిర్ బస్ పై ఉన్న ప్రేమ ఎర్ర బస్సు పై లేదని టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులే ఉన్నారన్న ప్రకటన రాజ్యాంగ విరుద్ధమన్నారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించినప్పుడే అసలైన పండగ వచ్చినట్లని రావుల అన్నారు. ఆర్టీసీ మీద ఎలాంటి పన్నుల రూపం ఉండద్దు, అలా నువ్వు పన్నులను వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నింపుకోవడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 1000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా ఆర్టీసీ గురవుతున్నది. ఆ పన్నులను కూడా ఆర్టీసీ మీద వేయకుండా నువ్వు తగ్గించాల్సిన బాధ్యత కూడా చేస్తున్నాం. ప్రభుత్వానికి ఎయిర్ బస్ పై ఉన్న ప్రేమ ఎర్ర బస్సు పై లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులే ఉన్నారన్న ప్రకటన రాజ్యాంగ విరుద్ధమన్నారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించినప్పటికీ అసలైన పండగ వచ్చినట్లని రావుల అన్నారు. ఆర్టీసీ మీద ఎలాంటి పన్నుల రూపం ఉండద్దు, అలా నువ్వు పన్నులను వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నింపుకోవడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 1000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా ఆర్టీసీ గురవుతున్నది. ఆ పన్నులను కూడా ఆర్టీసీ మీద వేయకుండా నువ్వు తగ్గించాల్సిన బాధ్యత కూడా చేస్తున్నాం. ప్రభుత్వానికి ఎయిర్ బస్ పై ఉన్న ప్రేమ ఎర్ర బస్సు పై లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులే ఉన్నారన్న ప్రకటన రాజ్యాంగ విరుద్ధమన్నారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించినప్పటికీ అసలైన పండగ. ఈ నెల 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చే యోచనలో అఖిల పక్ష నేతలు ఉన్నట్లు సమాచారం. రేపు మరోసారి విపక్షాలతో ఆర్టీసీ కార్మిక నేతలు భేటీ అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.